ఓం శ్రీ గురుభ్యో నమః నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రహరీ గోడల వల్ల ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు మరే ఇతర సమస్యలైనా సరే అవుతాయా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయనాద్మిక్ గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రహరీ గోడల వల్ల సమస్యలు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ప్రహరీలో ఉన్నటువంటి వాస్తు దోషాల వల్ల ఇంటి యజమాని ఎక్కువగా ఇబ్బంది పడతాడంటే ఖచ్చితంగా జరుగుతుంది నేను చాలా ప్రీవియస్ కేస్ స్టడీస్లో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో ప్రహరీలు మూలమట్టానికి సరిగ్గా లేకపోవడం లేదు అనంటే అంటే పెంపులు తగ్గింపులు ఎక్కువగా ఉండటం గోడ మందాలు ఎక్కువ తక్కువలు ఉండడం ఇటువంటి వాటన్నిటి వల్ల ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు ఏ విషయంలో అయినా సరే లోటుపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు ఒక స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే నేను మా లోకల్లో నియర్ బై ఉన్నటువంటి ఒక విలేజ్లో మనం చేసినటువంటి అపాయింట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం వైపు మొత్తం వీరు షెడ్ తీసుకున్నారు పశువులకు సంబంధించి కొట్టంలాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఉత్తరం వైపు వీరి హద్దు వచ్చేసి ఒక పజ్జెనాంగుళాలు గోడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను ఇంటి యజమాని అడగడం జరిగింది ఈ పజ్జనంగులాలు కూడా మీ ఒక్కరిదైనా పక్కన ఉన్నటువంటి స్థలం వారిది కూడా అని చెప్పేసి అడగడం జరిగింది జనరల్గా పల్లెటూర్లలో ఎక్కువగా జాయింట్ గోడలు ఉండడం జరుగుతూ ఉంటుంది పొత్తుల గోడ రాశిలో గోడ అని చెప్పేసి గోడ అని చెప్పేసి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అబ్బాయి లేదంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రహరీ గోడ మొత్తం కూడా మాదేను ఆ పజ్జినంగళాల స్థలం ఆ గోడ మొత్తం కూడా మాదే అని చెప్పేసి ఆయన చెప్పారు సరే ఉత్తరం వైపు ఈ విధంగా ఉంది కదా దక్షిణం వైపు ఎలా ఉందని చెప్పేసి దక్షిణం వైపు నేను గమనిస్తే దక్షిణం వైపు అసలు పూర్తి బలహీనమైనటువంటి గోడ నైరుతి మూలక వెళ్ళేసరికి ఇంకా చాలా తక్కువ మందం ఉన్నటువంటి అసలు అది గోడ అని కూడా మనం చెప్పడానికి లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో వాల్ థిక్నెస్ వచ్చేసి ఒక ఐదు అంగుళాలు ఆరు అంగుళాలు సుమారుగా ఉండడం జరిగింది ఇది ఇలాగ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో వచ్చినటువంటి గాడి ఏంటి అంటే ఇటుపక్క కూడా వచ్చేసి ఈ ఇంటికి సంబంధించి ఉత్తరం హద్దు ఇక్కడ ఇది వచ్చేసరికి మన క్లయింట్ యొక్క దక్షిణం హద్దు ఇలాగ మీరు నైరుతికి వెళ్ళేసరికి ఏమైపోయింది అని అంటే పూర్తి నైరుతి మూలలో అరంగుళం హద్దు కూడా లేదు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా తక్కువ హద్దు ఉండడం జరిగింది ఇక్కడ మీరు నోటీస్ చేయవచ్చు ఈ పవర్ పవర్ ఇలాగా మీరు ఒకసారి ఈ గాడిని అబ్జర్వ్ చేస్తే నైరుతి మూలకొచ్చేసరికి అరంగుళం బ్లాస్టింగ్ మాత్రమే వీరికి సొంత హద్దు ఉండడం జరిగింది ఈ విధంగా ఉండడం వల్ల యజమానికి బలం కోల్పోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవటం యజమాని ఎంత ప్రయత్నించినా విఫలం అవ్వడం తర్వాత ఎదుగుదల లేకపోవటము పిల్లల విషయాల్లో కూడాను ఎదుగుదల లోపించడము వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడాను నైరుతి బలంగా లేకపోతే వారి యొక్క కెరీర్ అంతా ఆగిపోతుంది మనం నైరుతి ఎప్పుడు చెప్తూ ఉంటాము కెరీర్కి సంబంధించి అదేవిధంగా మన స్కిల్స్కి సంబంధించినటువంటి ప్లేస్ ఎప్పుడైతే ఈ నైరుతిలో కాంపౌండ్లో దోషం ఏర్పడిందో ఆటోమేటిక్గా వాళ్ళు చేసేటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని సాధించలేరు అదేవిధంగా వారు ఒకటనుకొని ఒక పని మొదలు పెడితే అది రివర్స్ అయ్యేటువంటి అవకాశం సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికి తోడుగా ఉత్తరం వైపు వచ్చినటువంటి హద్దు కూడా ఏదైతే ఉందో వీరి కాంపౌండ్ కూడా పద్దెనిమిది అంగుళాలు ఉండడం వల్ల స్ట్రక్చరల్గా దక్షిణంలో వచ్చినటువంటి కాంపౌండ్ చాలా వీక్గా ఉండి ఉత్తరంలో బలమైనటువంటి హద్దు కూడా ఉండడం వల్ల కాంపౌండ్ కూడా ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు తలెత్తుతూ ఉంటూ ఉంటాయి ఇంట్లోకి వచ్చి ఇంటి యజమాని సుమారుగా పన్నెండు సంవత్సరాలు పైన అయింది వచ్చిన దగ్గర నుంచి కూడాను చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఇది ఒక పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి గృహము ఇంటి లోపల ఉన్నటువంటి పరిస్థితులు దాదాపుగా అన్నీ పర్వాలేదు ఇంటి లోపల ఇంటిలోపల బాత్రూంలేం ప్రత్యేకంగా లేవు వాస్తుపరమైనటువంటి పెద్ద చెప్పుకోదగినటువంటి దోషాలు కూడా ఏమీ లేవు కానీ కాంపౌండ్స్లో అదే విధంగా వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఒక స్టోరేజ్ రూమ్ ఇవి రెండు ఏమయ్యాయంటే చాలా ఎక్కువ సమస్యను వీరికి చేసుకొని వచ్చాయి ఇక్కడ వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టోర్ రూమ్ కూడాను కరెక్ట్ ప్లేస్లో లేదు ఉత్తరము ఉత్తర వాయువ్యంలో డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు వచ్చినటువంటి సందర్భము అదే అదే కాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి సంబంధించినటువంటి ఉత్తరం ప్లాట్ఫామ్ ఇదంతా కూడాను దక్షిణ భాగం మొత్తం హైట్లు ఇప్పేసేసి ఇల్లంతా ఎత్తి ఉత్తర భాగం మొత్తం కూడాను ఒక క్యారిడార్ లాగా డౌన్ చేసి పెట్టారు దీని కానిచ్చి కరెక్ట్గా ఉత్తరము ఉత్తర వాయువ్యం భాగం ఎక్కడైతే వస్తుందో ఆ ప్రదేశంలో ఇక్కడ ఒక స్టోర్ రూమ్ తీసుకున్నారు స్టోర్ రూమ్స్ ఇక్కడ ఉండడం వల్ల కూడాను చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాయువ్యంలో ఇది పూర్తి వాయువ్యంలో వస్తే ప్రాబ్లం ఏం లేదు కానీ ఉత్తరము ఉత్తర వాయువ్యంలో వచ్చినప్పుడు అది సమస్యలను గురించి తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి అనారోగ్యాలకు సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి మ్యారేజ్ విషయాల్లో కావచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతికి సంబంధించినటువంటి లోపము ఉత్తర వాయువ్యానికి సంబంధించినటువంటి ఒక లోపము ఉత్తరం ప్రహరీ గోడకు సంబంధించినటువంటి లోపము ఇవన్నీ కూడాను స్త్రీలకు సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం గమనించవచ్చు ఇంటి ఆడపిల్లకి సంబంధించినటువంటి సమస్యలు కూడాను ఇక్కడ వీరికి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే అదృష్టవశాత్తు ఇక్కడ వీరికి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంటి ఆడపిల్లకి సంబంధించి పెద్దగా చెప్పుకోదగినటువంటి సమస్యలేం లేవు జనరల్గా అందరికీ ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలే తప్పితే పూర్తిగా ఆడపిల్ల బాధ్యత తీసుకోవడము లేదంటే మరే ఇతర కారణాలు అయితే ప్రస్తుతానికైతే లేవు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనం కాంపౌండ్లు కావచ్చు కాంపౌండ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణాలు కావచ్చు ఇవన్నీ మనం కరెక్ట్గా ఏర్పాటు ఏర్పాటు చేసుకోలేకపోయినట్లయితే మాత్రం వాటి నుంచి కూడాను ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అభివృద్ధి పరంగా అన్ని విధాలా కూడాను మనం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే మీకున్నటువంటి సమస్యలు కాంపౌండ్ల వల్ల కావచ్చు కాంపౌండ్లో ఉన్నటువంటి నిర్మాణాల వల్ల కావచ్చు ఉన్నట్లు మీరు గమనించినట్లయితే మీ లోకల్లో ఉన్నటువంటి సిద్ధాంత్ గారిని ఎవరైనా సంప్రదించి సరి చేసుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్